అందరికీ నమస్కారం అండి. నా పేరు అసలేట్ నిర్మల. రోజాకి ఏమైంది? రోజాకి సినీ ఫీల్డ్కి సంబంధించిన మీనా, నవనీత్ కౌర్, రమ్యకృష్ణ ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? అసలు రోజాని ఎవరైనా అత్యాచారం చేశారా? లేకపోతే రోజా ఇంటి మీద పడి ఎవరైనా దాడి చేశారా? ఏం జరిగిందని రోజాని అక్కడ ఎవరైనా 10 మంది పట్టుకుని కొట్టారా? ఏం జరిగిందని రోజాకి స్టాండ్ తీసుకున్నారు ఈ ముగ్గురు సినీ నటులు? మాకు తెలియక అడుగుతున్నాం. ఇక రమ్యకృష్ణ అయితే ఏకంగా భారీ డైలాగ్ వేసి భారతమాతతో పనికిమాలని రోజాని పోల్చింది. ఏ చెప్పుతో కొట్టాలి రమ్యకృష్ణ అని? నేనే కాదు, మనమంతా కూడా మన భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు భారతమాతతో పోల్చినందుకు రమ్యకృష్ణ అని ఏ చెప్పుతో కొట్టాలి? దయచేసి రమ్యకృష్ణ, మేము బహిరంగంగా నువ్వు క్షమాపణ, భారతమాతతో రోజాని పోల్చినందుకు క్షమాపణ చెప్పకపోతే నువ్వు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావు తెలియజెప్తున్నాను. అదేవిధంగా నేను ఈ ముగ్గురికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అమ్మా, మీరు ఒక మహిళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఆ మహిళ ఏంటి? ఆ మహిళ ఎలాంటిది? ఆ మహిళకి మనం సపోర్ట్ చేస్తున్నామంటే ఆ సపోర్ట్ తీసుకునే హక్కు ఆ మహిళకు ఉందా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఒక రోజా అనేది ఒక పనికి మాలేది, ఒక బూతు అనే దానికి ఒక నిదర్శనం, మరొక బూతు అనే దానికి ఒక రూపం ఏదైనా ఉందంటే అది రోజా. ఎందుకు చెప్తున్నానంటే బహిరంగంగా 100 మంది చూస్తుండగా జనసేన కార్యకర్తలకి, నాయకులకి మిడిల్ ఫింగర్ చూపించిన ఆడది రోజా. ఆడవాళ్ళు ఎక్కడైనా చేస్తారా? మరి అసెంబ్లీ సాక్షిగా సాటి మహిళని, ప్రతిపక్ష నాయకుల భార్యని అవమానిస్తుంటే వెకిలి నవ్వులు నవ్విన రోజా, అదే అసెంబ్లీ సాక్షిగా నన్ను రేప్ చేస్తారా అని అదే ఎమ్మెల్యేలు మంత్రుల మీద కేకబడిన రోజా, అలాంటి దానికి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ మొహాన్న మీరే ఊసుకుని సిగ్గుపడండి. ఇకపోతే మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు సినీ వినయల ఆకాశంలో ఎగురుతున్నటువంటి తారలు, ఉన్నటువంటి తారలు, మీరు మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దేశంలో, పండు మొసల నుంచి బసిబిడ్డ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి మీద మీరు ఏనాడు బయటికి రాలేదే? ఏనాడు బయటకు వచ్చి ఈ సంఘటన జరగడం అమానుషం, ఈ మహిళను అత్యాచారం చేయడం తప్పు, ఇది మేము ఖండిస్తున్నాం అని మీరు ఎందుకు బయటకు రాలేదు? ఒక రోజా అనే పనికి మాలిన దానికి స్టాండ్ తీసుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా? ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎంత విజన్ ఉన్న నాయకుడు అనేది మీకు కూడా తెలుసు. ఏ రోజు కూడా సినీ ఫీల్డ్కి సంబంధించి ఎవరిని కూడా కించిత్ మాట అని అవమానించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు మీ రోజా అనే సినీ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి రోజాని ఒక నాయకురాలుగా చేసిన నాయకుడిని అవమానిస్తున్నప్పుడు మీకు అనిపించలేదా? రోజా నువ్వు చేసే తప్పని చెప్పాలని అనిపించలేదా? మీరు అన్నం తింటున్నారా, గడ్డ ఏమన్నా తింటున్నారా? దయచేసి మీరు స్టాండ్ తీసుకునేటప్పుడు దేశంలోనూ, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీరు స్టాండ్ తీసుకుంటే ప్రజలంతా కూడా సంతోషిస్తారు, మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడారని సంతోషిస్తారు. అంతేగాని ఇలా ఒక పనికి మాలిన దానికోసం మీ స్థాయి తగ్గించుకుని మాట్లాడితే ఇలా ప్రతి ఒక్కరూ తిట్టాల్సి వస్తుంది మిమ్మల్ని. ముఖ్యంగా రమ్యకృష్ణని మేము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం, మీరు బహిరంగంగా భారతమాతతో పనికి మాలిన ఒక రోజాని పోల్చినందుకు క్షమాపణ కోరకపోతే మీ ఫోటో పెట్టి రోడ్డు మీద చెప్పులతో కొట్టాల్సి వస్తుంది. దయచేసి అది గమనించుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అసలేట్ నిర్మల.